టైమ్స్ అండ్ పోయిన ఎపిసోడ్ లో మనము మన దగడ్ సాయి గారి గురించి, వారి యొక్క ఫ్యామిలీ గురించి, అలాగే వారికి ఇంతవరకు ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరి గురించి తెలుసుకున్నాం, అలాగే వారి యొక్క కెరియర్ కి సంబంధించి, వారి చదువు గురించి, వాటి గురించి తెలుసుకున్నాం. అండ్ మీకు దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఏంటంటే మహంకాళి జాతర అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ఒకేషన్ ఎవర్ యాక్చువల్లీ. సో దీని గురించి నేను చెప్పేదానికన్నా సాయి గారు మనతో పాటున్నారు. హాయ్ సార్, హౌ యూ సార్? అండ్ బాగున్నాను సార్, చాలా బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మహంకాళి జాతర అనగానే మీరు గుర్తొస్తారు బేసిక్గా. సో అసలు మహంకాళి జాతర గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. తెలంగాణలో మహంకాళి జాతర చాలా పెద్ద జరుగుతుంది. ఓకే, అది సికింద్రాబాద్ తర్వాత మళ్ళీ బోయిన్పల్లికి అంత పేరు ఉంది. ఓకే, బోయిన్పల్లి వచ్చేసి ఒక 20 పదరమ్మల దాకా వెళ్తాయి, వెళ్తాయి. ఓకే, అందులో మనం తీసే బండి పెద్ద ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, 36th ఇయర్ అనుకుంటా లాస్ట్ టైం. ఓకే, మా బాబాయ్ చేస్తుంటే నాకు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. ఓకే, ఒక టైం నుంచి డాన్సర్స్ పెట్టుకుంటూ రావడము. ఓకే, రన్నింగ్ ఆర్కెస్ట్రా. ఓకే, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా బాబాయ్ తీయడం, దాని ఇంకా ఇంత పెంచుకుంటూ వస్తున్నాం. ఓకే, ఈ మన దేశ హైదరాబాద్ సిటీలో చాలా మంది ప్రముఖులు, మినిస్టర్లు చాలా మంది పనులు తీస్తారు. ఓకే, అందరు తీసే దానికి నేను తీసే పదరమ్మానికి ఎట్లుంటుంది అంటే, ప్రతి చాలా పెద్ద పెద్ద సెట్లు పెడతాను, నేను అంత పెద్ద సెట్లు పెట్టను, ఏం పెట్టను. కానీ నందునికే నా దగ్గర నాకు అభిమానం వచ్చే తమ్ముడు, నా తన చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెద్ద ప్రోగ్రామ్స్ ఉండేవి, చాలా హ్యాపీ ఉంటుంది అది. అక్కడ మీరు సార్ వచ్చి చూడండి. ఓకే, మీరు లాస్ట్ మన యూట్యూబ్ లో చెక్ చేసిన వీడియో దొరుకుతాయి. ఓకే, చాలా హెవీ అంటే చాలా హెవీ ఉంటుంది. బోయిన్పల్లికి ఒక సపరేట్, అరే బోయిన్పల్లి జాతర అంటే దగ్గరసాయి బండి చూడండి అనే స్థాయికి తీసుకొచ్చారు. అందులో చాలా గర్వంగా భావిస్తా, నాకు అమ్మవారి సపోర్టు. అమ్మవారిని నేను 2006-05 వేలంతా కొనుక్కున్నాను ప్రారంభం అండి, అందులో అమ్మవారు వచ్చింది. తర్వాత నేను పూజించుకోవడం స్టార్ట్ చేసిన ఈ రోజు దాకా కూడా ఆమె బ్లెస్సింగ్ వల్ల ఇంత అభిమానం పెరుగుతూనే ఉంది, తమ్ముడు పెరుగుతున్నారు. ఓకే, నేను దీక్ష పదరమ్మండికి ఒక ఆల్బమ్ తీయాలని చెప్పి 2010 ఫిక్స్ అయినా, అదే చెప్పినా కదా 2010. ఇంకోటి సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు మీకున్న అది 2010 అసలు సోషల్ మీడియాకి అది ఏది క్రేజ్ క్రియేట్ చేసింది మీరు కదా యాక్చువల్గా సోషల్ మీడియా వాళ్ళకి. ఫేస్బుక్ గురించి, ఫేస్బుక్ వాట్సాప్ ఇవ్వండి. ఫేస్బుక్ లో వచ్చేసి 2006-07 అంట, సెవెన్ ఆ టైంలో ఫేస్బుక్ లో 5000 లిమిట్. ఓకే, తర్వాత రిక్వెస్ట్ రావు, మీదంతా ఫాలోయింగ్ వస్తుంది. దాదాపు 1, 2, 3, 4, 5 ఇట్లా ఇట్లా క్రియేట్ అయ్యాయి. క్యాప్స్ లో అవి కొడితే 1, క్యాప్స్ లో ఆ 3 కొడితే 3, బొమ్మల 3 అవుతుంది అది. క్యాప్స్ లో బి కొడితే బోయిన్పల్లి సాయి 5th అకౌంట్ అనమాట. అట్లా క్రియేట్ మనం సొంతంగా క్రియేట్ చేసింది. ఆల్బమ్స్ వచ్చి మహంకాళి జాతర ఆల్బమ్స్ తీయడంలో ఇంతకుముందు చాలా డిఆర్సీఎస్పీసీ చాలా ఫేమస్ ఆల్బమ్స్ అనమాట అవి. దాని తర్వాత అంత షార్ట్ టైమ్ 2010 ఆల్బమ్ తీసిన ఏ క్లైమేట్ అన్న చాలా మంచి మనిషి, పెద్ద మనిషి. ఓకే, ఆయన మాయదర మైసమ్మ రాసింది అతనే. ఓకే, ఆయన మాకు సపోర్ట్ చేయడం. ఓకే, మా యూత్ మీద కాలిక మా ఫ్రెండ్ మీద పాట తీయడానికి వెళ్ళాం. శేఖర్ యాదవ్ అని చెప్పాను కదా, ప్రాణ మిత్రుడు చనిపోయిన తర్వాత వాడి పేరు మీద పాట తీయడానికి వెళ్తే నాన్న సాయి ఇట్లా ఆల్బమ్ తీసుకోండి, మీకు సేమ్ అమౌంట్ అవుతుంది, తక్కువ నాకు అమౌంట్ ఏమి ఇవ్వకండి, మీరు చేసుకోండి అని చెప్పాను. ఓకే, ఆయన పెద్ద మనసుతో చేయడము, మా యూత్ ఇట్లా అని చెప్పిన దగ్గర యూత్ అని చెప్పి మా ఫ్రెండ్ చనిపోయింది ఇట్లా ఆయన పేరు మీద ఇట్లా అనుకుంటున్నాము అన్న ఇమ్మీడియట్ మా యూత్ మీద ఆయన్నే పాట క్రియేట్ చేసిండు, పాట రాసేసిన దగ్గర సార్ అని చెప్పి. ఓకే, దడప పుట్టించేవాడు దగ్గర చెప్పి సాంగ్ క్రియేట్ చేసింది. అవును, అది ఆల్రెడీ చాలా యూట్యూబ్ లో చాలా హల్చల్ ఉంది. ఈ రోజు ఎక్కడ పోయినా 1.4 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అయితే ఆ దగడ పాట క్రియేట్ అయిన 2010 నా మిత్రులు అనమాట, నాకంటూ చాలా ఆప్త మిత్రులు అప్పుడు, అందరి పేరు మీద నేను ఇష్టంతో ఆయన పేరు మీద ఒక పాట తీసి వీళ్ళ ఆల్బమ్ లో ఒక దోస్తుల మీద పాట తీయాలి. ఓకే, ఒకటి ఫస్ట్ క్రియేట్ చేసింది నేను అనమాట దోస్తుల మీద ఫ్రెండ్స్ అందరూ. అయిన తర్వాత ఒక 8 ఆల్బమ్ లో 3 తెలంగాణ సాంస్కృతానికి సంబంధించిన పాటలు, అమ్మ వాళ్ళ మీద పాటలు. ఆ పాటలు ఇప్పటికీ హల్చల్ చేసి ఎక్కడ పోయినా ఒక మాయదరి మైసమ్మ తర్వాత పెద్దపులి సాంగ్, దాని తర్వాత అనేది అంత ప్రతి గ్రామంలో ప్రతి డిస్ట్రిక్ట్ లో నడుస్తుంది ఆ పాట. సో చాలా సాంగ్ యాక్చువల్గా చాలా క్రేజ్ క్రియేట్ చేసింది తెలంగాణలో, ఆంధ్రలో కూడా చాలా మందికి అది బాగా లైకింగ్ సాంగ్ కదా యాక్చువల్. అవును,
ఈ రోజు ఎక్కడైనా ఏ ప్రతి ఫంక్షన్ లో కామన్ సాంగ్ అది కామన్ సాంగ్ అది 100% దాని తర్వాత 2010 2011 2012 2013 త్రీ అల్బమ్ తీసిన దాని తర్వాత అల్బమ్స్ అంటే చిల్లర అయిపోయింది ఈ రోజు. అవును, నన్ను చూసి చాలా మంది ఫాలో అయ్యి ఒక అల్బమ్ కి వాల్యూ లేకుండా చేశారు. నువ్వు 5,000 వేసుకోవాలి, నేను 3,000 వేసుకుంటే 10,000 వేసుకోవాలి, నీ పేరు నా పేరు అట్లా అయిపోయింది. సో అట్లా నాకు నచ్చక ఇట్ చేసిన 2013 క్లోజ్ చేసిన ఆల్బమ్స్. తర్వాత నా మీద అభిమానంతో తమ్ముడు, నా ఎంబడి ఉండే తమ్ముడు, దూరం నుంచి వచ్చేవాళ్ళు, బర్త్డేకి అంటూ ఒక సాంగ్ ప్రతి సంవత్సరం ఒక సాంగ్ రిలీజ్ చేయడం, ఈ రోజు ఫ్రెండ్ క్రియేట్ చేస్తున్నాను దగ్గర దగ్గర తమ్ముడు తీసిన పాటలు అనమాట, నా ఎంబడి తీయడం వాళ్ళే వాళ్ళ ఇష్టంతో తీసింది అనమాట. ఈ రోజు ఆ సాంగ్స్ అంటే దానిలో ఆల్బమ్ తీసేటలో 2010 స్టార్ట్ చేసిన దాన్ని చాలా మంది ఫాలో అవుతారు. ఫేస్బుక్ లో అంటూ నాకు ఒక సపరేట్ క్రేజ్ క్రియేట్ అయ్యింది. నా ఎంబడి తమ్ముళ్ళు, నన్ను అభిమానిస్తూ దూరం దూరంకి వస్తారు, ఇక్కడ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడెక్కడి నుంచి వస్తారు డైలీ వచ్చి. ఒక సపరేట్ ట్రెండ్ సొంత క్రియేట్ చేసుకున్నాను, చాలా మంది ఫాలో అవుతారు ఒక్కొక్కడా ఒక్కొక్క పైన. అది అది వాస్తవం, యాక్చువల్ వాస్తవం. అండ్ ఇప్పుడు మీకు ఏమన్నా సాంగ్ పాడే ఆలోచన ఏమన్నా ఉందా? ఎందుకంటే యాక్చువల్గా దగడ్ సాయి అనే సాంగ్ అది మామూలుగా ఫేమస్ కాదు, యాక్చువల్గా చాలా పాపులర్లో కూడా మోస్ట్ పాపులర్ ఇన్ యూట్యూబ్. అండ్ చాలామంది మనం డీజే ఫంక్షన్స్లో కూడా చూస్తే అంటే రిలెవెంట్గా కాకుండా వాళ్ళు 100% డీజేలో ప్లే చేస్తారు ఆ పాట. అవును. సో తర్వాత మీరు అంటే లైక్ చాలామంది అభిమానులు ఉన్నారు, వాళ్ళ కోసం ఏమన్నా ఒక పాట అంటే మీరు ఏమైనా పాడటం అనేది ఏమైనా జరుగుతుందా ముందు ముందు? లేదండి, నాకు ఆలోచన లేదు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే నేను ఆ రోజు ఇయ్యడం మెయిన్ కాజ్ ఏంటంటే ఫ్రెండ్ చనిపోయిండు, ఆయన పేరు మీద నా ఆత్మశాంతి ఇవ్వాలని చెప్పి మిత్రులుగా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బాధపడుతుందో పాట పాడిపిద్దాం అని వేయవారికి అని అల్బమ్ అయిపోయింది. అది ఒక రెస్పెక్ట్, ఆయన పెద్ద మనిషి సపోర్ట్ చేయమంటాను. ఓకే, ఆ రకంగా అయిపోయింది. బట్ ఏ రోజు ఒక సాంగ్ వాడలేదు, అంత వాయిస్ కాదు మనది. ఓకే, నేను అసలు మామూలుగా మంచి కనపడితేనే అక్కడ దగ్గర దగ్గర ఒక 100 మెంబర్స్ జమ అయిపోతారు. అదే కనుక మీ కట్అవుట్ అక్కడ ఉంటే ఒక 1,000 మందో 2,000 మందో వస్తారు. అదే మీ బర్త్డే జరిగితే మినిమం 5,000 మెంబర్స్ వస్తారు. సో ఇంత క్రేజ్ ఉంది. సో ఏమన్నా యాక్టివిటీస్ ఆన్ స్క్రీన్ మీదకి వచ్చే ఆలోచన అసలు ఏం లేదా? లేదండి, ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ లో చేసిన ప్రెజర్ చేసాం అన్నా, నువ్వు ఉంటే మాకు వ్యూస్ పెరుగుతాయనా, మీతో దిగుతాయి ఇట్లా ఉంటుందన్నా అనుకుంటుంది అని చెప్పి వాళ్ళకు అరే ఏ రోజు ఇవ్వను నాతో అయ్యింది మా చిన్ననాడికి రేపు పెద్ద అడిగింది. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ చాలా షార్ట్ ఫిల్మ్ చేసిన. ఓకే, ఇదంతా వాళ్ళ కోసం, వాళ్ళ కోసమే. ఓకే, ఏదో చేయాలని చెప్పి ఫిలిం వాళ్ళు రావాలని కాదు. ఆల్రెడీ ఒక ఇద్దరు మూడు డైరెక్టర్స్ వచ్చారు. ఓకే, ఈ దగ్గర టాపిక్ ఫిలిం తీయనికే కాదు. ఓకే, ఆలోచించారు అనమాట. మనం చెప్పినాం నేను ఎట్లా రా, నేను ఎట్లా వచ్చినా, ఏ స్థాయి నుంచి వచ్చినా ఆ టాపిక్ మీద ఆల్రెడీ తీసుకురు అడిగారు అనమాట. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్. ఓకే, నేను అంత పెద్ద యాక్టర్ కాదు, అంత పెద్ద ఫిజిక్ కూడా కాదు, నాది అంత కలర్ కూడా కాదు. నన్ను అభిమానిస్తారు తమ్ముళ్ళు అంతవరకే. ఓకే, అందులో వచ్చిన తర్వాత పేరు ఖరాబ్ చేసుకోవడం ఎందుకు? నాకున్న ఈ స్థాయి చాలు. ఓకే, పబ్లిక్ ఉండడం నాకు నచ్చుతుంది. ఓకే, వాళ్ళు ఏం మంచి అయినా చెడు అయినా అక్కడ వరకు కాదు. ఇక నెక్స్ట్ భగవంతుడు తీసుకుపోతే ఏం చేయలేను. 100% మీకున్న ఆ ఇమేజ్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే వస్తుంది. సో దాన్ని ఇంకా మనం అంటే లైక్ మీరైనా అన్కంట్రోల్డ్గానే అంటే మీరైనా సరే అభిమానులు ఇప్పుడు ఈవెన్ ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా నేను చూస్తే ఈవెన్ అప్పుడు కూడా మీరు ఎంతో ఓపిక్గా అంటే మార్నింగ్ నుంచి మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా ఏమున్నా ఎంతో ఓపిక్గా తమ్ముళ్ళు ఇందాకే వేరే ఊరు నుంచి వస్తే వాళ్ళందరితో ఫొటోస్ కూడా చాలా ఓపిక్గా దిగి అంటే మీకు అంటే మేము చూసినప్పుడు మాకేమనిపించింది అంటే ఇంత ఓపిక ఉంది, ఇంత ఒక 10-15 మినిట్స్ వాళ్ళతో ప్రేమతో మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు వస్తే ఆత్మీయంగా మీరు పలకరించి వాళ్ళకి అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరో ముక్కుమోహన్ తెలియని వాళ్ళు వస్తే మామూలుగా మనము చూసుకుంటాం కానీ వాళ్ళకి వాటర్ ఇచ్చి తర్వాత థమ్స్అప్ ఇచ్చి వాళ్ళని అంటే ఒక తమ్ముళ్ళు అంటే ఒక ప్రేమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీకు ఇంత డెఫినెట్గా మీకు అభిమానం అనేది వచ్చింది. సో డెఫినెట్గా ఈ 2018లో కూడా మీరు రాక్ చేయాలి. అండ్ దగడ్ సాయి అనేది ఈరోజు తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా చాలా ఫేమస్, బికాస్ మీకున్న ఈ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్డ్గా తీసుకోవాలని చెప్పి మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. అండ్ 2018లో మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? 2018 అంటే కొత్త ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి ఎలా ఉండబోతుంది?
నాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డా స్టడీస్ విషయంలో. ఆల్మోస్ట్ నా దగ్గరకి యూత్ ఎందుకు వస్తారు, స్టూడెంట్స్ ఎందుకు వస్తారు అని చెప్పేసి కింద చెప్పడం మర్చిపోయినా. నాకు హైదరాబాద్ సిటీలో చాలా రిజర్వేషన్ కాలేజీలలో ప్రైవేట్ సంస్థలు ఏంటంటే ఏదో బిజినెస్ చేసుకుంటారు సంస్థలు. అయితే దాని విషయం కూడా ఏంటంటే నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ప్రతి కాలేజ్ కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి సీట్స్ స్పాన్సర్ కాస్ట్ కి స్పాన్సర్ ఆ రిజర్వేషన్ లేకుండా అన్నిటికీ అమ్ముకోవడం ఆ విషయం ఫైట్ చేసి ఫీట్ చేసి ఇప్పించడం కన్స్ట్రక్షన్ చేపించడం అక్కడ ఉన్న అవైలబిలిటీకి నేను న్యాయం చేయడం దానివల్ల చాలా మంది యూత్ నా దగ్గరకు రావడం. నేను స్పెషల్ మాక్సిమం నా తను ఉండే స్టూడెంట్స్ అతను చూసిన స్టూడెంట్స్ నా తనకి నువ్వు కొంతమంది అరే నేను తనకు వచ్చి కొంతమంది వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు డ్రగ్స్ తీసుకుంటాడు మందు తాగి నేను చెప్తే కొన్ని విషయాలు కూడా వద్దంటాం మనం వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఏ ఫ్యామిలీ అన్నా అరే అమ్మ పలా అన్న తనకి పోతున్నాయని కలవనికి అని అయితే అన్నతో ఉంటున్నా అని చెప్పి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు అలవాటు లేదు నీకు వస్తుందా అంటే ఆటోమేటిక్గా నీ పోవచ్చు తప్పు అయినా ఏమైనా అది నాకు చెడిపోయారు నీకు చెడిపోయారు అది మంచిది కాదు నచ్చకుండా నేను డ్రైవర్ ముఖం మీద చెప్తాను నేను లోపల పెట్టుకొని అరే నేను వాడుకోవాలి ఆ టైం కాదు నాది చెప్తా నచ్చకపోతే వెళ్ళిపోతారు అంత లైట్ వాళ్ళే నన్ను ఒక చెప్పాను కదా మంచి కాడ ఒక చెడు ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక చెడు నాదిరా ఇదిరా అని చెప్పి నేను ఈరోజు పట్టించుకోను రోమాస మంచో చెడో నా గురించి మాట్లాడుతున్నాను అన్న చిన్న పాజిటివ్ మైండ్ తోని వచ్చేస్తా పట్టించుకోండి నేను. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ విషయం కాడ నేను ఇంత ముందుకు చెప్పిన మోస్ట్లీ హైదరాబాద్లో ప్రెజెంట్ నడుస్తుంది రీసెంట్గా అకౌంట్స్ అపర్వాళ్ళు డిపార్ట్మెంట్లో ఆఫీసర్ చాలా మంచి పని చేసిన తర్వాత మళ్ళా ఆగిపోయింది అది అంటే ఆగిపోయిన నా తక్కువైంది అనమాట ఇక్కడ ఇక్కడ సికింద్రాబాద్ లోకేషన్లో కామన్ నడుస్తూ ఉంది చాలా చిన్న చిన్న ఏరియాలో గాంజా కొట్టడం వాళ్ళ తెలివైన వయసు అనమాట అది ఒక చిన్న ఒక ఏదో ఫ్యాషన్ అనుకుంటుంది అది బట్ ఏంటంటే దానివల్ల వాళ్ళకు లోపల సెల్స్ చనిపోవడము అది నెక్స్ట్ ఫ్యూచర్ ఏమైందో ఆలోచిస్తారు. ప్లీజ్ దయచేసి బ్రదర్స్ ఆ జోలికి పోకండి డెఫినెట్లీ ఆ గాంజా ఇవన్నీ ఒక లైఫ్ కాదు లైఫ్ అనేది వేరే లైఫ్ చాలా ఉంది అది చూసుకోండి స్పోర్ట్స్ ఇళ్ళలో పోండి బట్ ఇళ్ళలో పోకండి అందులో పోయి మీకు రాబోయే రోజులు చాలా ఇబ్బందులు పడుతుంది ఈరోజు మంచిగా అనిపిస్తుంది కానీ ఫ్యూచర్ చాలా ఇబ్బంది అవుతుంది అదొక విషయం కాదు మాత్రం ఇక్కడ సికింద్రాబాద్ లోకల్ చాలా మంది చూస్తున్నారు ఓపెన్ గా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు చెప్తున్నా కానీ పట్టించుకోరు వాళ్ళ వల్ల చాలా మంది స్టూడెంట్స్ లైఫ్ లో ఇబ్బంది పడతారు. సో వాళ్ళ మీద మేము డ్రగ్స్ సపోర్ట్ చేసి అమ్ముతారు వాళ్ళ మీద కఠిన శిక్షించాలని చెప్పి నా కోరిక. వెరీ నైస్ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ టైం అంటే మా ప్రేక్షకులకి మీరు కేటాయించి చాలా మంచి విషయాలు చెప్పారు, అలాగే మీ ప్రణాళిక కూడా చెప్పారు. సో తప్పకుండా ఏదైతే మీ యొక్క ఆలోచన ఉందో ప్రతి ఒక్క పేద విద్యార్థులు అంటే చదువుకునే వాళ్ళకి రేపటి రోజు చదువు అనేది దూరం అవ్వకుండా ఒక ట్రస్ట్ని నేను ఏర్పాటు చేసి ఫ్యూచర్లో ప్రతి విద్యార్థిని నేను చదివిపిస్తాను, నాలాంటి కష్టాలు వేరే వాళ్ళు పడకూడదు అనే ఒక మంచి సంకల్పంతో ఉన్నారు సాయి గారు. సో 100% వారి యొక్క మంచి సంకల్పానికి అమ్మవారి ఏదైతే ఆశీస్సులు ఉన్నాయో అవి కూడా తోడవ్వాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచిగా ఆలోచించే వ్యక్తి ఈరోజు ఇంకా మున్ముందు ఇంకా వారికి మీ యొక్క అందరి బ్లెస్సింగ్స్. ఎవ్రీబడి షుడ్ బ్లెస్ హిమ్ వై బికాస్ హీఈస్ సచ్ ఎ మ్యాన్. అంటే ఈరోజు మీరు మొత్తం టోటల్గా వారు హార్ట్ఫుల్గా చెప్పింది మొత్తం విన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లెస్ చేయాలని, ఏదైతే వీరందరూ వస్తున్నారో వాళ్ళందరూ ప్రేమగా వచ్చారు. సో ఫర్దర్గా కూడా వారికి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ ఈశ్వర్.